కోవిడ్ సోకిన లక్షణాలు లేవని అలసత్వం వహించొద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోకపోతే అది దీర్ఘకాలంగా ఉండి అత్యంత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ దీర్ఘకాలిక ప్రభావాలు మానవ శరీరంలోని ప్రతి భాగంపై ప్రభావితం చూపే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఇటీవలే వెల్లడించింది. అనేక అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యూరోపియన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇటీవలే అధ్యయనం ఈ విషయాలను ఎత్తిచూపుతోంది. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ తదితర అవయవాలపై వైరస్ దాడి చేస్తూ ప్రాణాంతక వ్యాధుల బారిన పడేస్తుందని ఆ అధ్యయనం తెలిపింది. శరీరంలోని అత్యంత ముఖ్యమైన బహుళ ఫంక్షనల్ నాడీ వ్యవస్థ వాగస్ పై దీర్ఘకాల కోవిడ్ అధిక ప్రభావం చూపుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. మెదడులో నుంచి నడుము వరకు విస్తరించి ఉండే వాగస్ నాడీ వ్యవస్థ గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ పనితీరును నియంత్రిస్తుంది. హృదయ స్పందనలు, మాట్లాడటం, నోటి నుంచి కడుపులోకి ఆహారాన్ని పంపించే ప్రక్రియలపై ప్రభావం చూపుతోంది. దీర్ఘకాల కరోనా కారణంగా నరాలు గట్టిపడిపోవడం, ఆహారం మింగటంలో ఇబ్బందులు తలెత్తడం, శ్వాస తీసుకోవడంలో ఆటంకాలు, రాత్రి చెమటలు పట్టడం, జీర్ణక్రియ సరిగా కాకపోవడం వంటి సమస్యలు ఏర్పడుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. కోవిడ్ కొద్ది రోజులే ఉన్నప్పటికీ గుండె పనితీరుపై అధికంగానే ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఏడాది పాటు గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 65 ఏళ్లలోపు వారితో పాటు ఊబకాయం, మధుమేహం వంటి రుగ్మతులు లేనివారికి కూడా ఈ ప్రమాదం పెరిగినట్లు వెల్లడైంది. యువకులు, ధూమపానం అలవాటు లేనివారికి కూడా ఇలాంటి సమస్యలు తలెత్తినట్లు తేలింది. కరోనా సోకి కోలుకున్న తర్వాత గతేడాదిలో 20% మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడ్డారని అధ్యయన బృందంలోని శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. వైరస్ సోకని వారితో పోలిస్తే వీరిలో గుండెపోటు వచ్చే అవకాశం 52% అధికంగా ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.